తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కోటి అనే వ్యక్తిని తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడని, గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను కించపరుస్తూ విమర్శలు చేస్తున్నాడని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్రను ఛేదించాలని లక్ష్మీ పార్వతి డీజీపీని కోరారు. దానికి సంబంధించి మొత్తం డేటా బయటికి తీయాలి. ఈ కుట్ర ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎన్టీఆర్ గారి భార్యకి సమాజంలో ఈ విధంగా అవమానం జరిగితే సామాన్య స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీద కంప్లీట్ ఎంక్వైరీ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తం కంప్లైంట్ ఇచ్చాము బీజేపీ గారు, సిపి గారు చెప్పారు. మొత్తం బయట వచ్చాకపోతే నేనే ప్రెస్ మీట్ పెట్టి మా ఆయన ఘాటు దగ్గర, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఇప్పుడు ఈ వయసు మహిళలు కూడా ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే ఈనాటి లేకుండా తీసుకోవాలని చూస్తూ ఉంటే దీని మీద నేను తప్పకుండా ప్రతి మహిళలు కూడా ఎవరికి అన్యాయం జరిగినా